సో నేను మిమ్మల్ని ఏం కోరుకుంటానంటే, మీరు జెండా పండుగ లేదంటే వాడవాడు జెండా పండుగ లేదంటే మీరు పొలిటికల్ క్లాసెస్ ఇంకోటి ఏదని చెప్పండి, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు ఇంతమంది ఉన్నారు కదా బయట వాళ్ళు, బయట రోడ్ల మీద ఉందా కాదు ఊళ్ళో లేదు కాదు, అట్లీస్ట్ మీరు మేబీ టుడే మేబీ ఒక 100-120 ఉంటారు అనుకోండి, అంతేనా? 100 ఉంటారు 100 ప్లస్. మీరు మిమ్మల్ని ఒకరినొకరు తెలుసుకోండి ఫస్ట్, మీ లైక్ మైండెడ్నెస్ అర్థం చేసుకోండి ఒకరినొకరు. ఎందుకంటే ఈ సమూహం, ఇక్కడున్న సమూహం కానీ అర్థం చేసుకుంటే దిస్ విల్ రిఫ్లెక్ట్. ఇది ఒక చిన్న యూనిట్ అవ్వచ్చు కానీ యూనిట్ ప్రతి జిల్లాకి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి అన్ని 2 రాష్ట్రాలకు సంబంధించి ఇదే క్యారెక్టర్ వస్తుంది. నేను అందుకని ఎప్పుడు కూడా సింగిల్ యూనిట్ అంటే ఒక 5 మంది ఉన్నా మన 5 మందిలో అనైక్యత కానీ ఐక్యత కానీ అది పెద్ద స్థాయిలో చూపిస్తుంది. సో నేను మీ నుంచి కూడా కోరుకునేది ప్లీజ్ ప్లీజ్ గెట్ టు నో ఈచ్ అదర్. మీరు అన్నీ నాకే చెప్పాలి అనుకుంటే నేను ముందుకెళ్ళలేను, కష్టమైపోతుంది నాకు. అందుకని మీరు కమిటీకి మీకు కూడా నా రిక్వెస్ట్ చేయండి సార్, మీరు ఒక వాళ్ళకి మీరు ఒక అండర్స్టాండింగ్ అట్మాస్ఫియర్ ఒకటి క్రియేట్ చేయండి సార్, వేర్ దే హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఫస్ట్. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మీరు ఇవ్వాల్సింది లెట్ దెమ్ నో ఈచ్ అదర్. కొంత సో వాళ్ళకి దే షుడ్ గెట్ టు నో వాళ్ళకి ఒకరినొకరు తెలియాలి, వాళ్ళ పేర్లు పెట్టి తెలుసుకోవాలి, ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాలి. కామన్ అంటే మమ్మల్ని ఇది కలిపింది, ఈ పర్టికులర్ ఐడియాలజీ ఇది మమ్మల్ని కలుపుది ఐడియాలజీ, దాని నుంచి తీసుకోమని చెప్పండి ఫస్ట్. అక్కడి నుంచి లెట్ దెమ్ మీట్ ఎవ్రీ వీక్, ఈవెన్ అట్ హోమ్, ఒక కప్ ఆఫ్ టీ, ఒక కప్ ఆఫ్ కాఫీ, ఏదైనా సరే ఒక చిన్న ఇండివిజువల్ కలవండి ఫస్ట్. కలిసి మీరు ఎంతమంది గ్రూపులు కట్టకుండా మళ్ళీ చాలా సమస్య ఉంటుంది, ఉన్నాయి. నేనేమంటామంటే మన సమూహం అవ్వాలి, వనం అవ్వాలి. ఒక చెట్టు పూసిన దానికి ఒక సమూహం, ఒక వన సమూహం మొత్తం స్ప్రింగ్లో చూస్తాం కదా మన వసంత ఋతువులో, అన్ని చెట్లు పూసిన దానికి ఎంత అందం ఉంటుంది. అట్లాగే మీరు ఒక వనం, మీరు గొప్ప పువ్వుల ఒక గొప్ప వనం, మీరు సమూహం. మీరు మీరు అందరూ సమిష్టిగా ఉండాలి, దాన్ని తగ్గట్టుగా మీరు అర్థం చేసుకోండి. మీ నేను మీ ఐడెంటిటీని చంపుకోమని చెప్పట్లా, బట్ అట్ ది సేమ్ టైం మనం కలిసి ఉండాలి అన్న భావన పెంపొందించుకోండి. నా రిక్వెస్ట్ అదొకటి. అలాగే ఈచ్ ఆఫ్ యూ కెన్ బీ, మీరు వీరమహిళలో ఉన్నా కానీ ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు యూత్ వింగ్, కొంతమంది స్టూడెంట్స్ వింగ్లో పనిచేయాలి, లేదంటే నాకు ఈ పర్టికులర్ ఎబిలిటీ ఉంది, నాకు నేను పార్టీకి ఇలా పనిచేయగలను, దీని మీద నాకు ఈ పర్టికులర్ విషయం మీద నాకు అవగాహన ఉంది, అంటే నాకు ఆడపిల్లల భద్రత మీద నాకు ఇలాంటి పాలసీ మీద నాకు అవగాహన ఉంది, నేను మాట్లాడాలి. అలాగే మేనిఫెస్టోలో నేను ఎందుకు ప్రతి ఒక్కరి దగ్గరికి ఎందుకు వెళ్ళి మాట్లాడతానంటే వాళ్ళు సమస్యలు చెప్తారు, మేనిఫెస్టో ఎలా ఉండాలో ఆడపడుచులు చెప్తారు. ఎందుకు ఇల్లు నడిపేది వాళ్ళు, నాసిరకు బియ్యం వస్తున్నాయా, గవర్నమెంట్ రూపాయి బియ్యం ఇచ్చేయచ్చు, అసలు బియ్యం తింటారా లేదా, తింటానికి పనికొస్తే ఇల్లు మీరు ఆడపడుచుని అడగండి. నేను అవి నేను అడుగుతానేమో బియ్యం ఎలా ఉన్నాయి, బాగాలేదే, మరి దేనికి వేస్తానంటే కోళ్ళుకి వేస్తూ ఉంటాను, లేదంటే మరి ఇంకేం చేస్తుంటే ఏదో మళ్ళీ తిరిగి ఇచ్చేస్తూ ఉంటాను, ఏదో చెప్తుంటారు తప్ప. నాకు అర్థమైందా అది ఎలా తెలుస్తుంది, ముఖ్యమంత్రి గారి నోటి నుంచి నేను నమ్మను. వెళ్ళి ఎవరైతే రిసైపెన్స్, ఎవరైతే దాన్ని గ్రహీతలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు. అలా ప్రతి సమస్యని మీరు నిజంగా తెలియాలి. ఐ వాంట్ యూ టు బి పార్టిసిపేట్, మీరు పార్టిసిపెంట్స్ అవ్వాలి. కేవలం మీరు గొడవలు పెట్టుకోండి, నేను చెప్పేది జనరల్ మిగతా పొలిటికల్ పార్టీస్ ఎలా ఉంటుందంటే కూర్చోబెట్టి ఏమో వాళ్ళ పార్టీ మహిళలు మాట్లాడి నువ్వు మాట్లాడు అని నేను అలా చెప్పండి. మీరు థింకింగ్ గ్రూప్ అవ్వండి, ఆలోచన శక్తి ఉన్న మహిళలు కావాలి నాకు. అందుకని మీరు దయచేసి దానికి ఫస్ట్ కావాల్సింది మీరు అందరితో కలవండి, మనలో మనమే మనకు అర్థం చేసుకోకపోతే ఇంక బయట వాళ్ళతో మనమేం చేస్తాం. సో వి ఆల్ యాజ్ వన్ ఫ్యామిలీ, వన్ యూనిట్. మీ నుంచి ఇక్కడ ఈ రూమ్లో ఈ స్థాయిలో ఇక్కడ ఏదైతే ఉందో అదే రేపు పొద్దున్న జిల్లాల వారీగా వెళ్తుంది. అందుకని మీరు నేను అర్థం చేసుకోవాల్సింది కొన్ని అంశాల వారీగా సార్, అంశాల వారీగా సర్టన్ వాళ్ళకి ఇచ్చి నేను జనరల్ ఇదేంటంటే నేను మీ ఒక్క విషయంలో మటుకు నేను రాను, మీరు చెప్పండి. మేము ఇలా మీ అందరం కలిసి ఇలా నిర్ణయించుకుని ఇన్ని గ్రూప్స్గా మాట్లాడాం, మీరు అందరిని కలపాలంటే ఒక 5 టాస్క్లు ఉన్నాయి కదా, ఈ 5 టాస్క్స్కి ఒక్కొక్క గ్రూప్గా పెట్టండి. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ అన్ ఎబిలిటీ. కొన్ని మల్టీ టాస్కింగ్ ఉంటుంది, ఈ 5 పనులకి ఎంతమంది చేయగలరు ఫస్ట్, అక్కడి నుంచి ఫస్ట్ ఇండివిజువల్ అడగండి ఈ పనికి ఎంతమంది చేయగలరు, ఓపిక, టైం, ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటాం, మళ్ళీ వాళ్ళ ఇంట్లో మన వాళ్ళు వచ్చి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి మీ అన్నయ్యలో మీ లేదు మళ్ళీ కూర్చోబెట్టి ఈయన్ని ఏదో ఈయన ఏమి అనకూడదు, నన్ను అసలు ఏమి అనకూడదు లేదు. నేనేమంటానంటే పాలిటిక్స్ అందంగా చేద్దాం, ఆనందంగా చేద్దాం, ఇట్ షుడ్ బి అన్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మీరు ఆనందంగా లేకుండా మనకి కష్టపడద్దు,
కష్టం ఎంత ఉండాలంటే చాలా ఇంటికి వెళ్ళి మీరు పిల్లలకి అన్నం ఉండాలి మనం కష్టపడతామండి. ఇష్టంతో చేస్తాం, అలాగే పాలిటిక్స్ ఇష్టంతో చేద్దాం, ఇష్టంతో చేయండి. ఇష్టంతో చేసి వచ్చే దాని ప్రతిఫలం వేరు. నేను పాలిటిక్స్ చాలా ప్రేమతో చాలా ఇష్టంతో చేస్తాను పాలిటిక్స్. నాకు అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం పూజ.